హే గాయ్స్, వెల్కమ్ టు ఐషుస్ కిచెన్. ఈరోజు మనం చేయబోతున్నాం మసాలా బ్రెడ్ స్టిక్స్. క్రంచీగా క్రిస్పీగా ఎలా చేసుకుంటారో పదండి చూద్దాం ఐషుస్ కిచెన్లో. బ్రెడ్ గులాబ్ జామ్ చేసుకునేటప్పుడు బార్డర్స్ని కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అవిటిని వేస్ట్ చేసుకోకుండా ఇలా మనం మసాలా బ్రెడ్ స్టిక్స్ లాగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు కార్న్ఫ్లోర్, ఒక చిన్న కప్పు మైదాపిండి, ఒక టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ సోడా, హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా వేసి కొన్ని నీళ్లు పోసుకుంటూ ఇలా మనం స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి. మసాలా బ్రెడ్ స్టిక్స్ చేసుకోవడానికి మనకి మసాలా అనేది రెడీ అయిపోయింది. కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్టిక్ని మసాలాలో వేయాలి. వేసి రోల్ చేయాలి. మనం ఒక పాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ని హీట్ చేసుకోవాలి. మసాలా బ్రెడ్ స్టిక్స్ని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. మసాలా బ్రెడ్ స్టిక్స్ని ఇలా 2-3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మసాలా బ్రెడ్ స్టిక్స్ డీప్ ఫ్రై అయ్యాక ఇలా మనం ఆయిల్ అంతా పోయే వరకు ఉంచి ఒక ప్లేట్లో తీసుకోవాలి. మసాలా బ్రెడ్ స్టిక్స్ రెడీ అయిపోయాయి కదా, ఇప్పుడు మనము దీని మీద చాట్ మసాలా వేసి గార్నిష్ చేసుకుందాం. చూసారా మసాలా బ్రెడ్ స్టిక్స్ ఎంత క్రంచీగా క్రిస్పీగా ఉన్నాయో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరికొన్ని కొత్త వీడియోస్తో చూస్తూనే ఉండండి ఐషుస్ కిచెన్.